हेलो हाय वेलकम और वेलकम बैक टू आवर चैनल प्रियास व्लॉग्स। सो एक्चुअली व्लॉग గురించి నేను ఆల్్రెడీ మీకు ముందే చెప్పున్నానండి, నా ఫ్రెండ్ బర్త్డే అయితే నేను ఒక కేఫేలో చేయాలనుకుంటున్నాను, దానికి సంబంధించిన ఒక చిన్న డెకార్ కూడా ప్లాన్ చేశానండి। బట్ ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యే టైంకి చాలా లేట్ అయిపోయింది, నేను కొంచెం ఆక్యుపై అయిపోయి కొంచెం లేట్ అయింది। సో ఈరోజు మనం చూడబోతున్నాం స్టోరీస్ కెఫే అండి। సో ఇది మనకి తిరుపతిలో లొకేట్ అయి ఉంది, లీలామహల్ నుండి కర్కంబాడి వెళ్తాం కదా, సో కర్కంబాడి రోడ్లో రెడ్డి భవన్ లేన్ అని ఒక బోర్డు వస్తుంది మనకి లెఫ్ట్ సైడ్లో। సో ఆ బోర్డు ఉన్న రోడ్లో నుండి లోపలికి వెళ్తే లెఫ్ట్లో మనకి రైట్ సైడ్ కెఫే అయితే ఉంటుంది। సో ఇదే స్టోరీస్ కెఫే అండి। సో ఇక్కడే నిన్న ఫ్రెండ్ బర్త్డే అయితే ఒక చిన్న సెలబ్రేషన్ అయితే చేశాను, ఆల్రెడీ అప్పటికే తన బర్త్డే అయితే అయిపోయింది, బట్ స్టిల్ బర్త్డే అయిపోయిన తర్వాత కూడా మేము కొంచెం లేట్గా ఇక్కడైతే ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకున్నాము చాలా చిన్న డెకార్తో। సో ఈరోజు మీ అందరికీ కూడా నేను అది షేర్ చేసుకోబోతున్నాను। సో మాకైతే ఆ రోజు ఇక్కడికి అడ్రస్ వెతుక్కొని రావడం అనేది చాలా కష్టమైంది, మేము కర్కంబాడి రోడ్ దాకా అయితే ఈజీగా రాగలిగాం కానీ బట్ అక్కడ నుండి అడ్రస్ మాకు కొంచెం టఫ్ అయింది। సో నేను అందుకే మీకు క్లియర్గా చెప్పాను। సో ఇక్కడ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ మనకి ఇలా హ్యాష్ ట్యాగ్ స్టోరీస్ అని ఉంటుంది, సో స్టోరీస్ కెఫే కాబట్టి వాళ్ళు హ్యాష్ ట్యాగ్ స్టోరీస్ అని పెట్టుకున్నారు। అండ్ ఇక్కడ చాలామంది ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నారండి, మేము కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము ఈ హ్యాష్ ట్యాగ్ స్టోరీస్ దగ్గర, ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి। అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా చాలా బాగా అనిపించింది ఫొటోస్లో వాటిల్లో। సో ఇప్పుడు మనం ఇంకొక ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేస్తే ఈ గ్లాస్ డోర్ మనకి కెఫే లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోతాము। సో వన్స్ కెఫే లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ ఆంబియన్స్ కానీ ఈ లుక్ కానీ చాలా ప్లెజెంట్ అనిపించింది, పెయింటింగ్ అవంతా కూడా చాలా లైట్ కలర్స్ ప్రిఫర్ చేశారు। అండ్ ఇక్కడ మోర్ ఓవర్ కెఫే మొత్తం కూడా ఎక్కువ వుడ్ వర్క్తోనే ఉంది ఇంటీరియర్ అంతా కూడా, అండ్ ఎక్కడికక్కడ ఎల్ఈడి బల్బ్స్ ఎల్ఈడి లైట్స్తోనే డెకోర్ చేశారు, అండ్ పెయింట్స్ అవన్నీ కూడా చేసున్నారు। సో చాలా ప్లెజెంట్ లుక్ అయితే అనిపించింది, హడావిడిగా అలా అంతా ఏం లేకుండా నీట్గా సింపుల్గా చాలా బాగుంది చూడడానికి। అండ్ ఎస్పెషలీ ఈ పెయింటింగ్ అండి, ఈ పెయింటింగ్ అయితే చాలా చాలా బాగుంది, మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో ఐ డోంట్ నో, బట్ డైరెక్ట్గా చూసినప్పుడు ఇది చాలా బాగుంది, చాలా పెద్ద పెయింటింగ్. అండ్ ఇక్కడ సిట్అవుట్కి కానీ అంతా కూడా చాలా బాగుంది, ప్రాపర్ ఉన్నింది। అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇట్లా ఒక చిన్న కార్నర్ పెట్టారు లైక్ ప్లేట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి, చూడడానికి అయితే చాలా బాగుంది। అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి, ఈ కెఫేలో మేము వెళ్ళిన టైంకి చాలామంది ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు, అండ్ షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ వాటి అన్నిటికీ కూడా ఈ కెఫేలో అయితే చేసుకుంటూ ఉన్నారు షూటింగ్ అవంతా। సో ఇక్కడ మనకి ఫోటోషూట్స్కి కానీ వెబ్ సిరీస్కి కానీ షార్ట్ ఫిలిమ్స్కి కానీ వేటికైనా కూడా మనం చేసుకోవచ్చు, కాకపోతే ఈ కెఫే వాళ్ళని ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఫార్మాలిటీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మీకు వివరంగా చెప్తారు। సో ఇక్కడ ఈ ఆంబియన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంది। సో ఇదంతా కూడా మనకి ఇండోర్ అండి, కెఫేలో ఇండోర్ పార్ట్ ఇదంతా కూడా, సో ఈ కెఫేకి అవుట్డోర్ పార్ట్ కూడా ఉంది, సో అవుట్డోర్ పార్ట్ ఇంకా చాలా ప్రెటీగా అయితే ఉంది। సో నెక్స్ట్ మీకు నేను ఈ వ్లాగ్లో అది కూడా చూపించేస్తాను, ఇదైతే ఇండోర్ అండి, చాలా సింపుల్గా చాలా బాగుంది। అండ్ ఇక్కడ సర్వింగ్ కానీ చాలా బాగుంది, అండ్ ఇక్కడ ఫుడ్ చాలా హైజీన్గా ఉంది, అండ్ ఆల్సో ఏరియా కూడా చాలా హైజీనిక్గా ఉండింది। అండ్ ఈ కెఫేకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్, మొబైల్ నెంబర్, వీళ్ళ అడ్రస్, ప్రతిదీ కూడా నేను మన డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి। అంటే ఎలాంటి ఈవెంట్స్ చేసుకోవాలన్నా, అంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్, యానివర్సరీస్, ఏదైనా కంగ్రాచులేషన్ పార్టీస్ ఇలాంటివి ఏవైనా కూడా ఇక్కడ చేసుకోవచ్చు, సో యూ కెన్ కాంటాక్ట్ దమ్। సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం అవుట్డోర్ పార్ట్ ఆఫ్ ది కెఫే అండి, ఇదైతే చాలా చాలా బాగుంది, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఫస్ట్ నేను దీన్ని గూగుల్లో సెర్చ్ చేశానండి, సెర్చ్ చేసినప్పుడు ఫొటోస్ చూసినప్పుడే ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో ఒక అవుట్డోర్ బర్త్డే పార్టీ అవ్వాలి, చిన్న పార్టీ అయినా బట్ అవుట్డోర్లో ప్లాన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో నేను ఫొటోస్ చూసినప్పుడే ఐ వాజ్ ఇంప్రెస్డ్, బట్ ఫొటోస్లో కంటే కూడా లైవ్లో ఇంకా చాలా చాలా బాగుంది. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి వీళ్ళ అవుట్డోర్ది, జస్ట్ బయట కొన్ని వుడెన్ టేబుల్స్ అండ్ చైర్స్ వేశారు, బెంచెస్ వేశారు, అండ్ ఇక్కడ ఒక కార్నర్లో మనకి ఐరన్తో ఒక షర్ట్ టైప్లో ఉంది, షర్ట్ ఉంది, ఆ షర్ట్ పైన మేము ఇట్లా చిన్న డెకోర్ చేసాం. యాక్చువల్లీ అక్కడ స్టోరీస్ కెఫే అని ఒక లైటింగ్ ఎల్ఈడిది ఉంది కదా, అది వాళ్ళదే అండి. సో అక్కడ మేము ఒక చిన్న థీమ్తో ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ మేము వ్లాగ్ షూట్ చేసే టైంకి మా డెకోర్ మొత్తం కూడా మేము ఫొటోస్ తర్వాత అండ్ ఫొటోస్ కోసంగా కొన్ని తీసేయాల్సి వచ్చింది, సో నేను క్లియర్గా మీకు డెకోర్ అయితే చూపించలేకపోతున్నాను.
బట్ స్టిల్ డెకోర్ అయితే చాలా బాగా కుదిరింది. బట్ ఇక్కడ మీరు చూస్తుంది అయితే వెరీ బేసిక్. మేము అప్పటికే మొత్తం మా డెకోర్ని మొత్తం తీసేసున్నాము ఫొటోస్ కోసం అని చెప్పి. కానీ ఇక్కడ ఈ స్పెసిఫిక్ ఈ షర్ట్స్ దగ్గర అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి, బర్త్డే పిక్స్ అన్నీ కూడా. సో అండ్ ఇది లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి చెట్లు ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక చిన్న ఆర్ట్ ఉంది జస్ట్ లైక్ వింగ్స్, లైక్ ఏంజల్ వింగ్స్ లాగా. సో అక్కడ నిల్చొని ఫొటోస్ తీసుకునేలాగా. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఈ డార్క్ థీమ్లో ఓపెన్ ప్లేస్లో పైన అంతా ఎల్ఈడి బల్బ్స్ రావడం అనేది చాలా హైలైట్ అయ్యింది ఇక్కడ. సో అదైతే చాలా బాగా అనిపించింది. అండ్ నా కమింగ్ టు ఫుడ్, ఇక్కడ ఆ రోజు మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాల్సి వచ్చి కొంచెమే ఆర్డర్ చేసాం. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. మేమైతే చికెన్ తండూరి ఆర్డర్ ఇచ్చాం అండ్ ఆల్సో చిల్లీ మష్రూమ్ ఆర్డర్ ఇచ్చాం. చిల్లీ మష్రూమ్ ఇట్ వాస్ సో డెలీషియస్, చాలా సాఫ్ట్గా కొంచెం స్పైసీ స్పైసీగా సాసెస్తో చాలా బాగుండింది. మస్ట్ ట్రై అండి. అండ్ చిల్లీ మష్రూమ్ ఒక ఎత్తు అయితే చికెన్ తండూరి ఇట్ వాజ్ అల్టిమేట్. చికెన్ తండూరి చాలా చాలా బాగుండింది, కొంచెం స్మోక్ ఫ్లేవర్తో కొంచెం స్పైసీగా చాలా చాలా బాగుండింది. తండూరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ చికెన్ కూడా చాలా జ్యూసీగా ఉండింది. సో చికెన్ జ్యూసీ ఉండడం వల్ల ఇంకా ఇంకా టేస్టీ అనిపించింది. సో చికెన్ తండూరి కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ లాస్ట్ ఐటెం మేము ఆర్డర్ చేసింది వచ్చి బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. ఇది కూడా బాగుంది బట్ ఇంకొంచెం స్పైసీ ఉంటుంటే ఇంకా బాగుండేది, కొంచెం స్పైసీనెస్ తక్కువ అనిపించింది మాకైతే. అదర్ దాన్ దట్ చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంది, చికెన్ దమ్ బిర్యానీ. సో చూసారు కదండి స్టోరీస్ కెఫే ఎలా ఉంటుంది, ఫుడ్ ఏంటి, ఇక్కడ ఆంబియన్స్ ఏంటి, ఇవన్నీ చూసారు కదా. సో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా స్టోరీస్ కెఫేని విజిట్ అవ్వండి. ఫుడ్ చాలా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి కొంచెం. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాస్ బ్లాగ్స్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదు, సో దట్ మా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా వస్తాయి. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.